బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా రెండు సున్నా తేడాతో విజయం సాధించింది ఇప్పుడు ఇరు దేశాల మధ్య టీ ట్వంటీ సిరీస్ జరగబోతుంది ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఈ నెల ఆరున గ్వాలియర్ లో జరగనుంది ఈ మ్యాచ్ కోసం టీమిండియా కూడా గ్వాలియర్ కు చేరుకుంది ఇక ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మేట్ లో యువ టీమిండియా చూడబోతున్నాం అయితే ఈ సిరీస్ లోని క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది అలాగే టీ ట్వంటీ లో బంగ్లాదేశ్ పై కు అదిరిపోయే రికార్డు ఉంది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు పద్నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు జరిగాయి అందులో భారత్ పదమూడు మ్యాచ్ లో విజయం సాధించగా ఒక్క మ్యాచ్ లో మాత్రం ఓడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఎదుర్కోవడం బంగ్లాదేశ్ కు అంత ఈజీ కాదు ముఖ్యంగా యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా ఎదుర్కోవడం అంటే బంగ్లా జట్టుకు పెద్ద సవాలే ఇదే విషయంపై మ్యాచ్ కి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో హుసేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రస్తుత పరిస్థితుల్లో మేము భారత్ ను తక్కువ అంచనా వేయడం లేదు ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయాం అయితే టీ ట్వంటీ సిరీస్ ఓడిపోవడానికి సిద్ధంగా లేం ఎందుకంటే టీ ట్వంటీలో లో ఏదైనా ఏమైనా జరగవచ్చు అలాగే భారత జట్టు చాలా బలంగా కనిపించవచ్చు వారిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నామని శాంటో పేర్కొన్నాడు మేము ఓ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీలో చాలా ప్రమాదకరం అతన్ని కంట్రోల్లో ఉంచితే చాలు మేం విజయం దిశగా అడిగేసినట్టే అంటూ శాంటా పేర్కొన్నాడు